రెండున్నరేళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ఆడేమో దొంగోడాడు. ఇంకా దొంగోడు గురించి ఏం చెప్తాం వాడు? ఇప్పుడు దొంగోడు తాళం ఎత్తే దొంగోడు ఏం చేస్తాడా? నేను మంచి ఇంట్లో పెట్టుకుంటాం, వాడు మంచి చేద్దామని ఎవడన్నా వాడు అల్లుడు చేసుకుంటాడు దొంగోడిని. ఆడేం చేస్తాడు? ఆ ధనం గురించి ఆడిని మాట చేసి లేదా ఈయన మ్యాటర్ చేసి అది ఆడి మీద ఏదోటి చేసి ఈయన మీద ఏడు చేసి చేస్తాడు. ఆడు దొంగోడు గురించి అది చెప్పడం కూడా అనవసరం. వేస్ట్. ప్రజలంతా నా పక్షానే ఉన్నారు, నాకు ఓట్లు వేస్తున్నారు, నాకు ఆశీర్వదిస్తున్నారు. భలే నెంబర్ వన్ పాయింట్ అడిగావు, ఈ పవన్ ఈ మళ్ళీ ముగ్గురు ఓళ్ళు చేస్తే మళ్ళీ దొంగడే వస్తాడు. ఎవరు కావాలి ముగ్గురు పోటీ చేస్తే మళ్ళీ దొంగడే వస్తారు. ఎలాగంటే దాన్ని చెప్తున్నా, అచ్చంగా తెలుగుదేశం పెడితే 160 ఓట్లు పడతాయి, దొంగోడికేమో 140 ఓట్లు పడతాయి. ఇద్దరు పోటీ చేస్తే, ముగ్గురు పోటీ చేసారనుకో చంద్రబాబు 35 పడతాయి, పవన్ గన్నాడికి 25 30 పడతాయి. అప్పుడు విన్నర్ ఎవరవుతారు చెప్పండి? ఎవరవుతారు? 35 పడినప్పుడు వీళ్ళ డిపాజిట్ రాదుగా, ఓడిపోతారు, మళ్ళీ దొంగడే వస్తాడు. ఇంక సుఖమైన ఆరు గురించి అసలు ఎదవ గురించి మాట్లాడుతుంది, వెళ్ళిపోను మీరు అధ్యక్షుడు. అంటే నేనేమంటున్నా అంటే ఈ రోజున ఇప్పుడు నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అన్న వ్యక్తి 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, ఎంపీలు గెలిచారు, అభివృద్ధి మీదో లేదా పరిపాలన మీదో దృష్టి పెట్టకుండా అసెంబ్లీ సమావేశాలు పెట్టి వ్యక్తిగత దోషం దిగడం అది అది కరెక్ట్ అవుతుంది? అసలు కరెక్ట్ కదా అది. ఆడు ఆడు మామూలుగానే దొంగోడే రా హత్యలు చేసి ఓడాడు. ఇంకా ఆడు గురించి అసెంబ్లీ సాక్షి ఏమంది అడిగి? అది అసెంబ్లీ ఉన్నా సరే అడిగి, అది ఒక జైలు కింద ఉంటుంది అడిగి, అది ఆడ సొంత జైల్లో ఉన్నట్టు ఉండదు. అక్కడ ఉన్న జైల్లో ప్రజలు చూడట్లేదా? ప్రజలు గమనించట్లేదా? ప్రజలు ఏం గమనిస్తారు? సుఖమండి, ఎప్పుడు మూడు పార్టీలు ఎప్పుడు అయిపోయినా అప్పుడు మళ్ళీ ఈడే వస్తాడు, దొంగడే వస్తాడు. ఆడు బాగా ఎప్పుడు ఈ మాట తింటే ఆడిని గుర్తుపెట్టుకోమను దొంగోడిని, మళ్ళీ ఆడే వస్తాడు. నేనే చెప్తున్నా, నేను అంటే ప్రజలు అభివృద్ధి గురించి ఆలోచించరు, లేకపోతే పడే ఇబ్బందుల గురించి ఆలోచించరు. ఓట్లు మీరు చెప్పినట్టు 30% ఓట్లు పడతానే ఉంటాయా? ఆ 30% కూడా మార్పు ఉండదంటారు, ఆలోచించలేదా? మరి వీళ్ళిద్దరు వేరే చేస్తున్నారు కానీ పోటీలు. ఇప్పుడు పవన్ వేరే చేసాడు అనుకోండి, చంద్రబాబు వేరే చేసాడు. పొత్తు పెట్టుకుంటే ఈడు ఇంకా తాటగలేసి మేము లాక్కొస్తారు, జనాభా లాక్కొస్తారండి. పొత్తు పెట్టుకుంటే వెనకాల సైకిల్ కూడా పెట్రోల్ లేని బట్టి తాటేసేలా లాక్కొస్తారండి. మామూలుగా ఉండదు ఈడికి. చాలా ఆలోచించి వీళ్ళిద్దరు కలిసి వస్తేనండి, వీళ్ళిద్దరు కలిస్తే వీడికి అసలు పొట్టుకు వెళ్తే అసలు ఇంకా తిరిగిలేదు. నేను ఈ ఊళ్ళో నన్ను కొట్టకపోయారు. ఇదే జనాభా జగన్ గురించి దొంగోడని చెప్తే నేను ఓడిపో ఈ మళ్ళీ గెలుతాడని చెప్పా, గెలుతాడని పని వేసా మళ్ళీ రివర్స్. ఎందుకు ఓట్లు చీలిపోతున్నాయి వీళ్ళకి క్లియర్ కనపడుతుంది. ఏంటి ఇంత పిచ్చోళ్ళు ఏంటి? ఈసారి మళ్ళీ ఆడు గెలుతాడు, వెళ్తాను బట్టలు కూడా తీసుకొడతాడు, ఇంకెందుకు సాలు. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. Ilanti interesting videos kosam tappakunda maa channel ni subscribe cheyandi.